దెందులూరు గుండుగోలను జాతీయ రహదారిపై విధి నిర్వహణలో ఉన్న తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్ దాడి చేశారంటూ దేవరపల్లి ఎస్ఐ పాపారావు దెందులూరు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. జాతీయ రహదారిపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో భారీ వాహనాలు వెళుతున్నాయన్న తరుణంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం ప్రారంభించారు పోలీసులు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఎమ్మెల్యే వాహనానికి గంటపాటు దారి ఇవ్వకపోవడం, ఓ డ్రైవర్ ను కారణం లేకుండా ట్రాఫిక్ ఏఎస్ఐ కొడుతుండడాన్ని గమనించిన ఎమ్మెల్యే చింతమనేని కారణం లేకుండా డ్రైవర్ ను కొడుతున్న దానిపై విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఏఎస్ఐ ను ఎమ్మెల్యే ప్రశ్నించడంతో దురుసుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతోనే ఎమ్మెల్యేకు కోపం చిర్రెత్తుకు వచ్చి, ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన మీరు ప్రజలను కొట్టడం ఏంటని దెబ్బలు తినే వ్యక్తి మనసు ఎంత బాధపడుతుందో తన్నులు తింటే గాని అర్థమవదని ఆగ్రహించారు. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తే పోలీసు అధికారి మాత్రం ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు. చూసినట్టుంది.